రోజురోజుకు పెరిగిపోతున్న వ్యాజ్యాల పరిష్కారానికి ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించాల్సి వస్తోందని శ్రీకాళహస్తి 12వ జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాస నాయక్ అన్నారు. శ్రీకాళహస్తి న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. శ్రీకాళహస్తి న్యాయస్థాన సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ 12వ అడిషనల్ జడ్జి శ్రీనివాస నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాళహస్తి కోర్టుల్లోనే 5,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని, శ్రీకాళహస్తి జ్యుడీషియల్ పరిధిలో వివాదాలు లేని గ్రామాలు 2 అంటే 2 ఉన్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రజలు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకుని ఆనందమయ జీవితం సాగించాలని పిలుపునిచ్చారు. న్యాయమూర్తులు బేబీరాణి, కృష్ణప్రియ లోక్ అదాలత్లో పాల్గొని వివిధ రకాల కేసుల పరిష్కారానికి సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి కృష్ణప్రియ మాట్లాడుతూ, రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలని తమ 12వ సహకారం అందిస్తామన్నారు. 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ, 7 ఏడాదికి ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించాల్సి ఉన్నా ప్రస్తుతం కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన దృష్ట్యా ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ జరపాల్సి వస్తోందని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి కోర్టులోనే 5,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని, శ్రీకాళహస్తి జ్యుడీషియల్ పరిధిలో 2 అంటే 2 గ్రామాల్లో మాత్రమే కేసులు లేని గ్రామాలున్నాయని, దీన్ని బట్టి కేసులు ఎలా పెరిగిపోయాయనేది తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటి మీద 2 కేసులు ఉన్నట్లు లెక్కలున్నాయని, నేడు పెరిగిపోయిన చైతన్యం కారణంగా వివిధ రకాల కేసులు వస్తున్నాయని, కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఎగో వదిలిపెట్టి ముందుకు వచ్చి పరస్పర సహకారంతో పరిష్కరించుకుని ఆనందంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నేను వచ్చినప్పుడు ఒక 500, మేడం గారి దగ్గర 600, నా దగ్గర 500, మేడం గారి దగ్గర 1,000 ఉండొచ్చు, లేదంటే 1,500 ఉండొచ్చు అనుకున్నాము. కానీ 5,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఉండేది 4 కోట్లు, 5,000 కేసులు అంటే ఎంత లిటిగేషన్ మనకు పెరిగిపోతుందో మీరే చూసుకోండి. ప్రతి ఇంటికి ఒకటి సెలెక్ట్ చేసి చెప్పండి అన్నారు. చూస్తే మన శ్రీకాళహస్తి జ్యూరిస్డిక్షన్లో 2 విలేజెస్లు బయటపడినాయి. అక్కడ లిటిగేషన్ అనేది లేదంట, లిటిగేషన్ ఫ్రీ విలేజెస్. కాబట్టి ఏమంటే ఎక్కువ లిటిగేషన్ తండ్రి కొడుకుల మధ్య, ఇట్లా వారసుల మధ్య చైతన్యం అనేది పెరిగిపోతుంది. ఎప్పుడో 20 సంవత్సరాల ముందు, 40 సంవత్సరాల ముందు పెళ్ళైన ఆమె ఈరోజు వచ్చి మా తండ్రి ఆస్తిలో నాకు భాగం ఉందనే స్టేజ్కి వచ్చేసాం మనం. అంటే ఎడ్యుకేషన్ అనేది లెవెల్ అంతగా మనకు బాగా డెవలప్ అయిన దానివల్ల లిటిగేషన్ పెరిగిపోతుంది. అందుకే ఏం చేశారంటే భారత ప్రభుత్వం వారు 3 నెలలకు ఒక్కసారి లోక్ అదాలత్ పెడితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.